మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డికి సిబిఐ మరోసారి నోటీసులు జారీ చేసింది ఈ నెల పంతొమ్మిదిన మరోసారి విచారణకు హాజరు కావాలని సిబిఐ నోటీసుల్లో పేర్కొంది ఈ రోజు ఉదయం వివేక కేసులో సిబిఐ విచారణకు అవినాష్ హాజరు కావాల్సి ఉంది అయితే హత్యవసర పనుల వల్ల విచారణకు హాజరు కాలేనని నాలుగు రోజులు గడువు ఇవ్వాలని సిబిఐను ఎంపీ కోరారు బాపట్ల జిల్లా నేతలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ రాజకీయంగా ఆసక్తిని మంగళవారం నిజాంపట్నంలో మత్స్యకార భరోసా సభ ముగిసిన తర్వాత సీఎం జగన్ హెలిప్యాడ్ వద్దకు చేరుకున్నారు హెలిప్యాడ్ వద్ద టెంబూలో పార్టీ నేతలతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజా ప్రతినిధులు వైసీపీ నేతలు సమావేశంలో పాల్గొన్నారు నంద్యాల జిల్లాలోని బేతంచర్ల మండలంలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అనుచరులు దౌర్జన్యానికి పాల్పడ్డారు మైనింగ్ వారీకి రాస్తా కోసం రైతులు పొలాల్లో కాలినడకన రాస్తా వేసేందుకు సిద్ధమయ్యారు దాదాపు ఇరవై అడుగుల మేర వెడల్పు చేసేందుకు పనులను కూడా మొదలుపెట్టారు అయితే రాస్తా వెడల్పు పనులను రైతులు అడ్డుకున్నారు జేసీబీలు టిప్పర్లను రానియకుండా అడ్డుకుని ఆందోళన చేపట్టారు పాపట్ల జిల్లాలో జరిగిన మత్స్యకారుల సభ టీడీపీ చీఫ్ చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో చేస్తుంటే కొందరు గత పాలకులు వారికి మద్దతిస్తున్న వారు విమర్శించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బుధవారం తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ప్రధానంగా గుంటూరు కృష్ణ ఎన్టీఆర్ జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది వృద్ధులు చిన్నారులు గర్భిణులు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది మాజీ ఎమ్మెల్యే టిడిపి ఇన్ఛార్జ్ కందుల నారాయణ రెడ్డి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు ఆయన ప్రయాణిస్తున్న కారు బోల్తా పడడంతో తీవ్రంగా గాయపడ్డారు మంగళవారం ఉదయం ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం గురిజేపల్లి దగ్గర మాజీ ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తా పడింది విజయవాడ నగరంలోని రైల్వే ఆడిటోరియంలో ఐదవ రోజు రోజ్గార్ మేళ కొనసాగుతోంది ఈ కార్యక్రమంలో కేంద్ర గృహ నిర్మాణ పట్టణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి కౌశల్ కిషోర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా విజయవాడ డివిజన్ పరిధిలో వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో మూడు వందల మందికి ఉద్యోగాలు లభించగా వారందరికీ కేంద్ర మంత్రి నియామక పత్రాలు అందజేశారు చిత్తూరు జిల్లాలో నడివీధి గంగమ్మ జాతర వైభవంగా ప్రారంభమైంది ఈ రోజు తెల్లవారుజామున వంశ పారంపర్య ధర్మకర్త మాజీ ఎమ్మెల్యే సీకే బాబు దంపతులు జాతర వేడుకలను మొదలుపెట్టారు వేకోజామున పొనియమ్మ గుడి నుంచి అమ్మవారికి పట్టు వస్త్రాలను ఊరేగింపుగా తీసుకెళ్లి సమర్పించారు కేసీఆర్ ప్రభుత్వం అన్ని వర్గాలతో ఆటలాడుకుంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు మంగళవారం మీడియాతో మాట్లాడుతూ కౌన్సిలింగ్ ప్రారంభం కాకుండానే ఇంజనీరింగ్ అడ్మిషన్లు దందా చేస్తారా అని ప్రశ్నించారు ప్రైవేట్ హోదా రాకుండానే గురునాయక్ శ్రీనిధి కాలేజీలో నాలుగు వేల మందికి అడ్మిషన్లు ఎలా ఇస్తారని నిలదీశారు కర్ణాటక ఫలితాల తర్వాతైనా బీజేపీకి జ్ఞానోదయం కలగలేదని ఆ గుణపాఠంతోనైనా ఇక మారాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు మంగళవారం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గెలిచిన అంతర్గత కుమ్ములాటలతో సీఎం ను ఎన్నుకునే పరిస్థితి లేదన్నారు తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వమే శరణ్యం తప్ప మరొకటి లేదనే భావనలో ప్రజలున్నారని తెలిపారు రంగారెడ్డి జిల్లాలోని ఆదిబట్ల పోలీస్ స్టేషన్ లో పరిధి సాగర్ రహదారి తుర్కయాంజల్ కూడల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది గత అర్ధరాత్రి సిమెంట్ లోడ్తో ఉన్న లారీని డీసీఎం వాహనం ఢీకొట్టింది ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు డీసీఎం డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మేము ఒకటిన అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు పది రోజుల పాటు అక్కడే ఉంటారు జూన్ నాలుగున న్యూయార్క్ లోని మ్యాడిసన్ స్క్వేర్ గార్డెన్ లో జరిగే ర్యాలీలో సుమారు ఐదు వేల మంది ఎన్ఆర్ఐ పాల్గొంటారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి దీంతో పాటు వాషింగ్టన్ కాలిఫోర్నియాలో జరిగే ప్యానల్ డిస్కషన్ లో కూడా పాల్గొంటారు యూనివర్సిటీలో ప్రసంగిస్తారు తమిళనాడు రాష్ట్రం మత్తులో మునిగి డిఎంకే అధ్యక్షుడు విజయకాంత్ విమర్శించారు విలుపురం చెంగల్పట్టు జిల్లాలో కల్తీసారా తాగి పదిహేను మంది మృతి చెందడంపై విజయకాంత్ ఒక ప్రకటన విడుదల చేశారు తాము అధికారంలోకి వస్తే సంపూర్ణ మద్య నిషేధం చట్టాన్ని అమలు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేసిన డిఎంకే ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని వ్యాఖ్యానించారు తెలంగాణలోని అన్ని విశ్వవిద్యాలయ పరిధిలోని ప్రభుత్వ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో సీట్లను భర్తీ చేసేందుకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఇప్పటికే డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ నోటిఫికేషన్ విడుదల చేసింది అందులో భాగంగా మంగళవారం నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది తెలంగాణలో మరో మూడు రోజులు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది ఉత్తర తెలంగాణ జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు నలభై రెండు నుంచి నలభై నాలుగు డిగ్రీల వరకే నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది మంగళవారం నుంచి హైదరాబాద్ దాని చుట్టుపక్కల జిల్లాల్లో పకటి ఉష్ణోగ్రతలు ముప్పై ఎనిమిది నుంచి నలభై ఒక్క డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది ప్రజల ఆరోగ్య సంరక్షణకు తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యం ఇస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు ఇవాళ గోషామహల్ నియోజకవర్గ పరిధిలోని గన్ ఫౌండరీలో గల నేతాజీ కమ్యూనిటీ హాల్లో జంబాగ్ డివిజన్ లోని సుబాన్పుర కమ్యూనిటీ హాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన బస్తీ దావాఖానాలను ఎమ్మెల్యే రాజాసింగ్ ఎమ్మెల్సీ రహమాద్ బేగల్ తో కలిసి ప్రారంభించారు తెలంగాణ అటవీ సంరక్షణ ప్రధాన అధికారిగా రాకేష్ మోహన్ డోబియాల్ నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది గతంలో పనిచేసిన పిసిసిఎఫ్ పదవి విరమణ చేయడంతో డోబియాల్ కు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది తాజాగా ఆయనకు పూర్తి స్థాయిలో పిసిసిఎఫ్ గా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు ఇవి ఇప్పటి వరకు వాచింగ్ హిట్